తరబడి ఎన్ని మందులు మీ మోకాల నొప్పులు లో అత్యాధునిక చికిత్స నమస్కారం లక్ష్మీప్రియ గారు నమస్కారం సిరి గారు సో మనం చూస్తే ఎక్కువగా చాలా మంది కూడా బ్రహ్మమూర్త సమయానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు ఆ సమయంలో లేచి మెడిటేషన్ కూడా చేస్తూ ఉంటారు అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తారు అసలు బ్రహ్మమూర్త సమయం అంటే ఏంటి ఏ టైంని మనం బ్రహ్మముహూర్త సమయం అని అంటాం బ్రహ్మ ముహూర్తం బ్రహ్మముహూర్తం అనేది బ్రహ్మ అంటేనే సృష్టికి నిదర్శనం సృష్టి అంటే క్రియేషన్ అండి అండ్ ముహూర్తం అంటే టైం క్రియేషన్ టైం అనొచ్చు బ్రహ్మ ముహూర్తాన్ని ప్రతి ఒక్కరికి జీవితంలో చాలా ఆశలు కోరికలు డ్రీమ్స్ ఉంటాయి మన జీవితానికి మనకు కావలసిన విధంగా క్రియేట్ చేసుకో తగిన సమయం అండి ఇది బ్రహ్మ ముహూర్తం అనేది ఇందాక మీరు అడిగినట్టు ఈ టైం ఎప్పుడు ఉంటుంది బేసిక్గా బ్రహ్మముహూర్తం అనేది సన్ రైజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుందండి ప్రతి ఒక్క లొకేషన్ని బట్టి సన్రైజ్ మారుతూ వస్తుంది కాబట్టి రైస్ కంటే రెండు ముహూర్తాల ముందు బ్రహ్మ ముహూర్తం స్టార్ట్ అవుతుంది రోజుకి ముప్పై ముహూర్తాలు ఉంటాయి ఒక్క ముహూర్తం ఫార్టీ ఎయిట్ మినిట్స్ ఉంటుంది సో సన్ రైజ్ కంటే రెండు ముహూర్తాల ముందు అంటే నైంటీ సిక్స్ మినిట్స్ ముందు బ్రహ్మ ముహూర్తం స్టార్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకి సిక్స్ టెన్కి సన్ రైజ్ అయింది ఇక్కడ సిక్స్ టెన్ నుంచి ఫార్టీ నైన్టీ సిక్స్ మినిట్స్ బిఫోర్ టెన్ నుంచి నైంటీ సిక్స్ మినిట్స్ బిఫోర్ బ్రహ్మముహూర్తం అంటే ఫోర్ థర్టీ ఫోర్కి బ్రహ్మ స్టార్ట్ అయ్యింది ఫోర్ థర్టీ ఫోర్ నుంచి ఫైవ్ ట్వంటీ టూ దాకా అంటే ఫార్టీ ఎయిట్ మినిట్స్ ఈ బ్రహ్మముహూర్తం టైం ఉంటుంది ఈ టైంని ఉపయోగించుకుని మనకి కావలసిన విధంగా మన లైఫ్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు ఓకే అంటే కంప్లీట్గా మన లైఫ్ని ట్రాన్స్ఫామ్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సో ఈ బ్రహ్మ ముహూర్తానికి ఉన్న లాజిక్ ఏంటి సైన్స్ ఏంటి యా మనకి ప్రతిది ఒక టైం ప్రకారం జరుగుతుందండి నేచర్లో సీజన్స్ కానివ్వండి మన డే అండ్ నైట్ కానియండి మనకి ఒక టైం కాగానే ఆకలి వేస్తుంది నిద్ర వస్తుంది యానిమల్స్ కూడా ఫాలో అవుతున్నాయి ఇదంతా నేచర్లో ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ అనేది ఉంది ఎప్పుడైతే మనం ఈ సిస్టంతో కనెక్ట్ అయ్యి ఉంటామో ఈ సిస్టమ్ కూడా ప్రతి ఒక్క లైఫ్ ఫామ్ పైన ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనం ఈ సిస్టంతో కనెక్ట్ అవ్వడం వల్ల మన ఫిజికల్గా మెంటల్గా మనము బ్యాలెన్స్డ్ స్టేట్లో అనేది ఉంటాం మనం ఇందాక చెప్పినట్లు మనము ఒక క్లాక్ని ఫాలో అవుతున్నాం కదా లంచ్ మనం తినడం కానీ నిద్రపోవడం అని ఎవ్రీథింగ్ యానిమల్స్ మరి ఎలా ఫాలో అవుతున్నాయి మనకి నేచర్ ఒక ఇన్బిల్ట్ సిస్టమ్ అనేది ఇచ్చింది దీనే బయాలజికల్ క్లాక్ అంటాం ఈ బయాలజికల్ క్లాక్ అనేది సైంటిఫిక్గా మనము సర్కేడియన్ రిధమ్ అనేది అంటాం ఈ సర్కిలీన్ రిధమ్ మన బ్రెయిన్లో హైపోతెలమస్ రీజియన్ నుంచి యాక్టివేట్ అవుతుంది ఇది కంప్లీట్గా లైట్ పట్టి వర్క్ అవుతుంది మనకి ఎప్పుడైతే లైట్ అనేది తక్కువ అవుతుంది అంటే నైట్ టైమ్ ఈవినింగ్ సన్సెట్ తర్వాత లైట్ అనేది తగ్గుతున్నప్పుడు మన బాడీలో స్లీప్ హార్మోన్ అంటాం మెలటనిన్ అనేది ఇది ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది ఎప్పుడైతే మన మెలటెనిన్ అనేది పెరుగుతుందో మన బాడీలో మనం చాలా డ్రౌజీగా స్లీపీగా ఉంటాం అండ్ ఈ మెలటెనిన్ ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తం టైంలో కంప్లీట్గా డిక్లైన్ అవుతుంది ఓకే సో ఈ విధంగా మన నేచర్ మనని లేపుతుంది ఎప్పుడైతే మనం ఈ టైంలో లేయడం వల్ల ఏంటంటే నేచర్తో కనెక్ట్ అయి ఉంటాం అంతేకాకుండా ఈ సర్క్యూరియన్ రిథమ్ మన ఒక ఫిజికల్ మెంటల్ హెల్త్ పైన కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది ఓకే ఎప్పుడైతే మనం దీంతో కనెక్ట్ అయి ఉంటామో మన బాడీలో పర్ఫెక్ట్ హీలింగ్ జరుగుతుందండి డైలీ మన బాడీలో ఎన్నో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ అనేది పుడతాయి చనిపోతూ ఉంటాయి మనకి పర్ఫెక్ట్ హీలింగ్ కావాలి మన మజిల్స్ కానివ్వండి హీలింగ్ జరిగినప్పుడే మనం హెల్తీగా ఉంటాము ఎమోషనల్గా కూడా మనము లేకపోతే చిన్న చిన్న విషయాలకి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది ఇరిటేట్ అయిపోతూ ఉంటారు సో మనం ఎప్పుడైతే సరికే నేను రిధంతో కనెక్ట్ అయి ఉంటాం మన పర్ఫెక్ట్ హీలింగ్ అనేది మన బాడీలో జరుగుతుంది అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మనం కానీ దీనికి అగైనస్ట్గా వర్క్ చేయడం చేస్తే అంటే గా నైట్ టైంలో నిద్ర వస్తూ ఉంటుంది కానీ మనం మొబైల్ చూస్తూ ఉంటాం ఆ లైట్ వల్ల మనకి ఈ మెలటని అనేది డిస్టర్బ్ అవుతుంది దీనికి గా వెళ్ళడం వల్ల మనకి ఫిజికల్ హీలింగ్ ప్రాపర్గా జరగదు మెంటల్ ఇష్యూస్ అనే స్ట్రెస్ డిప్రెషన్ అనేది వస్తుంది గా కూడా చాలా ఇరిటేషన్స్ అనేది మనకి మొత్తం బాడీ అనేది ఎఫెక్ట్ అయిపోతుందండి సో ఇది మనం ఎలా సెట్ చేసుకోవాలి అంటే బేసిక్గా బ్రహ్మముహూర్తంలో లేయడం వల్ల మనం పర్ఫెక్ట్ టైమింగ్ అనేది మనం నేచర్తో కనెక్ట్ అయి ఉంటాం ఓకే ఇది ఇంతే కాకుండా మనకు ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందండి ఏంటి మేడం అది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యోగ అండ్ అలైన్ సైన్సెస్ వాళ్ళు ఏం చెప్పారు అంటే ఒక రీసెర్చ్ ప్రకారము ఈ టైంలో అట్మాస్ఫియర్లో నేసెంట్ ఆక్సిజన్ ఉంటుంది ఈ నేసెంట్ ఆక్సిజన్ అంటే ప్యూర్ ఆక్సిజన్ అండి ఈ ప్యూర్ ఆక్సిజన్ మనం ఇన్హేల్ చేయడం వల్ల మన బాడీలో బ్లడ్తో కనెక్ట్ అయ్యే ఆక్సిజన్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ప్రతి ఒక్క పార్ట్కి రీచ్ అవుతుంది మన బాడీలో ప్రతి ఒక్క సెల్ హెల్దీగా అవుతుంది బ్రెయిన్కి బాగా ఆక్సిజన్ దొరకడం వల్ల మనము కాన్సన్ట్రేషన్ ఫోకస్ చేయగలుగుతాము మన బాడీ అంతా పర్ఫెక్ట్గా నడుస్తుంది ఇంతే కాకుండా మనకి ఎప్పుడైతే మనం మార్నింగ్ లేస్తామో మన బాడీలో మెటబాలిజం రేట్ అనేది పెరుగుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది అండ్ వైటమిన్స్ ఈ హిమోగ్లోబిన్ వల్ల వైటమిన్స్ అండ్ మినరల్ అబ్జర్బ్షన్ పెరుగుతుంది ఓకే ఇంతే కాకుండా మనకి లాజిక్గా మాట్లాడుకుంటే మనము ఎప్పుడైతే మార్నింగ్ లేస్తామో మన డైలీ యాక్టివిటీస్ ఆన్ టైం అయిపోతుంది ట్రూ ఎస్ అందరికంటే ముందు ఉంటాం మనకు ఒక సేయింగ్ ఉందండి ఈ బ్రహ్మముహూర్తం టైంలో ప్రపంచంలో చాలామంది కళలు కంటూ పడుకుని ఉంటారు కానీ ఎప్పుడైతే మనం ఇప్పుడు లేస్తామో మన కళల్ని నిజం చేసుకోవచ్చు సో ఈ ఇన్నర్ పీస్ అనేది మనకు ఉంటుంది మన కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడం వల్ల ఇన్నర్ పీస్ ఉంటుంది క్లారిటీ ఆఫ్ థాట్స్ ఉంటాయి అండ్ డెసిషన్ మేకింగ్ కూడా ఈజీ అవుతుంది పక్కన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు మనకు ఆ టైంలో అండ్ మనం తీసుకునే డెసిషన్స్ కూడా మనకి బెస్ట్ అవుట్కమ్స్ ఇస్తుంది మన లైఫ్లో అండ్ చాలామంది కూడా బ్రహ్మమూర్తం సమయంలో మెడిటేషన్ చేస్తూ ఉంటారు సో మెడిటేషన్ చేయడం వల్ల ఆ సమయంలో మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటారు యూజువల్గా మనకి మీరు చెప్పినట్టుగా మెడిటేషన్ అండ్ మెంటల్ యాక్టివిటీ అనేది ఎక్కువ చేయాలండి రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే ఈ టైంలో ఫిజికల్ యాక్టివిటీ కన్నా మెంటల్ యాక్టివిటీ పైన ఎక్కువ స్పెండ్ చేయమని చెప్తున్నారు ఈ టైంలో కాస్మిక్ ఎనర్జీ అనేది యూనివర్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది మెడిటేషన్ చేయడం వల్ల మనకి బెటర్ అవుట్కమ్స్ ఉంటుంది అండ్ మనకి వేరే టైం కన్నా ఈ టైంలో మెడిటేషన్ డబుల్ రిజల్ట్స్ ఇస్తుంది కొంతమంది మెడిటేషన్ అలవాటు లేని వాళ్ళు అట్లీస్ట్ గైడెడ్ మెడిటేషన్స్ ఫాలో అవ్వడం వల్ల లాంగ్ రన్లో వాళ్ళకి మెడిటేషన్ కూడా చేయడానికి పాసిబుల్ అవుతుంది ఓకే అండ్ ఈ టైంలో అఫర్మేషన్స్ అండి మన సబ్కాన్షియస్ మైండ్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది ఆల్ఫా స్టేట్లో ఉంటాం మనం నైట్ అంతా డీప్గా రిలాక్స్ అవ్వడం వల్ల ఆల్ఫా స్టేట్లో ఉండడం వల్ల సబ్ కాన్షియస్ మైండ్ని మనం యాక్సెస్ చేయొచ్చు మన అఫర్మేషన్స్తో కానీ అండి విజువలైజేషన్తో కానీ మనము మన సబ్కాన్షియస్ని మనం యాక్టివేట్ చేయొచ్చు అండ్ దీంతో పాటు జర్నలింగ్ అండి జర్నలింగ్ ఎప్పుడైతే చేస్తామో మనము మన చేతులతో మనం రాసినప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అవుతుంది సో మన డ్రీమ్స్ కానివ్వండి మనం ఎక్కడ అప్ స్కిల్స్ చేయాలి మనం చేసే మనలో ఉన్న బెస్ట్ థింగ్స్ రాయడం వల్ల మన లైఫ్లో ఈజీగా మనని మనం ప్రోగ్రామ్ చేసుకోవడం అనేది పాసిబుల్ అవుతుంది సో గ్రేట్ మేడం నిజంగా చాలామందికి కూడా బ్రహ్మమూర్తం సమయం అంటే ఏంటి అన్నది ఒక ఐడియా ఉంది కానీ అసలు ఎలా చూసుకోవాలి దాంతోపాటు ఆ సమయంలో మనం చేస్తే మనకి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అంటే మీరు లైఫ్ ట్రాన్స్ఫార్మ్ మనం చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది సో అలా ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి కావచ్చు లేదు అంటే మెడిటేషన్ చేయాలి ఆ సమయంలో స్టేబుల్గా నేను నా మైండ్ ఏదైతే అనుకుంటున్నానో ఒక వైజ్ డిసిషన్ తీసుకోవాలి అన్న నా గోల్స్ నేను అచీవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని కనెక్ట్ అవ్వాలి అంటే ఏ విధంగా అయ్యే ఛాన్స్ ఉందంటారు మనకి అక్టోబర్ ట్వంటీ ఎయిత్ నుంచి కోర్స్ స్టార్ట్ అవుతుందండి ఎవరికైనా వాళ్ళ లైఫ్ని ట్రాన్స్ఫామ్ చేసుకోవాలి వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళకి ఇంపార్టెంట్ అనుకుంటే నేను నా లైఫ్లో నేను అచీవ్ చేయాలి అని అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి ఒక గైడెన్స్ అనేది కావాలి ఎప్పుడైతే మనకు ఒక గైడెన్స్ ఉంటుందో మనకి రోడ్ పాత్వే అనేది క్లియర్గా ఉంటుంది కాబట్టి మనకి అక్టోబర్ ట్వంటీ ఎయిత్ నుంచి సెషన్ స్టార్ట్ అవుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అయ్యి టీమ్ దోని కనెక్ట్ అవ్వచ్చు Anyways, thank you, madam. Thank you so much. Thank you, Andy.